ఇప్పుడు ప్రపంచంలో ఎటు చూసినా స్మార్ట్ ఫోన్ల హవా నడుస్తోంది. రోజు రోజుకి కొత్త కొత్త ఫోన్లు మార్కెట్ లోకి వస్తున్నాయి. ఇంట్లో నీళ్లు లేకుండా అయినా ఉంటాం, కానీ ఇంటర్నెట్ లేకుండా ఉండలేని పరిస్థితికి వచ్చేసాం. తిండి లేకుండా సరే, కానీ మొబైల్లో డేటా ప్యాక్ లేకుండా నెటిజన్లు ఉండలేకపోతున్నారు. Please drop a like, leave a comment, share the videos and don't forget to subscribe. దేశంలోని అనేక ప్రాంతాలు 2G నుంచి 3G కి ఎప్పుడూ అప్డేట్ అయిపోయాయి. నగరాలన్నీ 3G నుంచి 4G లోకి మారిపోయాయి. ఇక 5వ తరం 5G నెట్వర్క్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఏడాది చివరిలో 5G సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక్క సెకండ్ కూడా కట్ కాకుండా మాట్లాడాలనుందా? ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్టాప్లు ఇలా ఎందులోనైనా సరే సింపుల్ గా మీరు బటన్ క్లిక్ చేసి చేయగానే డేటా వచ్చేయాలా? అయితే మీకు 5G టెక్నాలజీ కావాల్సింది. ఇప్పటి వరకు 4G స్పీడ్ చూసి ఇంత వేగమా అనుకుంటున్న వాళ్లకు 5G స్పీడ్ చూస్తే బాము అనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దీనిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఐఐటి హైదరాబాద్ ఆ టెక్నాలజీ విషయంలో ముందడుగు వేసింది. ఐఐటి హైదరాబాద్ తాము రూపొందించిన ఈ టెక్నాలజీ చాలా చౌకగా అందుబాటులోకి వస్తుందని చెప్తోంది. క్లౌడ్ రన్ ప్రోటోటైప్ ప్రస్తుత దశ ఇప్పటికే పూర్తయింది. ప్రపంచంలోనే 5G క్లౌడ్ రన్ ప్రోటోటైప్ తయారు చేసింది తామే అంటున్నారు ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్ కిరణ్ పూజీ. ఆయన తన విద్యార్థుల బృందంతో కలిసి 2 ఏళ్ల పాటు కష్టపడిన దానికి ప్రతిఫలం ఇది అంటున్నారు. ఫైవ్ జీ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో చూస్తే, బేస్ స్టేషన్ నుంచి ఫైబర్ ద్వారా రిమోట్ రేడియో హెడ్సెట్ కు కనెక్ట్ చేస్తారు. దీన్ని ప్రస్తుతం ఉన్న టవర్ స్థానంలో ఏర్పాటు చేస్తారు. బేస్ స్టేషన్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది, కాకపోతే దీనిని వాణిజ్య పరంగా మార్చాల్సి ఉంటుంది. కానీ దీనికోసం కొత్తగా లైన్ వేయాల్సిన పని లేదు. ఇప్పుడున్న ఫైబర్ ద్వారానే ఈ టెక్నాలజీ పనిచేసేలా తయారు చేశారు. టెక్నాలజీలో చాలా ప్రత్యేకతలున్నాయి. కాల్ డ్రాప్ సమస్య రాదంటున్నారు. ప్రయాణాల్లోనూ ఎలాంటి అంతరాయాలు లేకుండా మాట్లాడవచ్చు. నేను కూడా అందరికీ ఒకే వేగంతో అందుతుంది, హెచ్చుతగ్గులుండవు. పైగా మరింతల ఎక్కువ సామర్థ్యంతో పనిచేస్తుందంటున్నారు. 5G అంటే 5th జనరేషన్ మొబైల్ ఫోన్ టెక్నాలజీ. మొబైల్ ఫోన్ ఇంటర్నెట్ సేవలు అందించే 5వ తరం నెట్వర్క్ టెక్నాలజీ అన్నమాట. మొబైల్ ఫోన్ నెట్వర్క్ టెక్నాలజీ దాదాపుగా ప్రతి 10 ఏళ్లకోసారి సమూలంగా మారిపోతుంది. ప్రస్తుతం అత్యధిక వేగంగా పనిచేసే 4G నెట్వర్క్ 1800 MHz ఫ్రీక్వెన్సీలో పనిచేస్తుంది. 5G నెట్వర్క్ లో సిగ్నల్ 73,000 MHz హై ఫ్రీక్వెన్సీలో ప్రసారం అవుతాయి. మొబైల్ ఫోన్ సేవలు 4G కన్నా 40 రెట్లు వేగంగా అందుతాయి. 4G వేగం 42 MBPS కాగా 5G వేగం సెకండ్కు 10 GB ఉంటుంది. వీడియోలు, ఫోటోలు, ఫోన్ కాల్స్ ఇప్పటికన్నా 16 రెట్లు స్పష్టంగా అందుతాయి. మొబైల్ ఫోన్ ఇంటర్నెట్ సేవల ప్రసారంలో విరామం 4G నెట్వర్క్ లో 60 మిల్లీసెకండ్లు, 5G నెట్వర్క్ లో ఈ విరామం దాదాపుగా 0 సెకండ్లు అని చెప్పవచ్చు. 5G సిగ్నల్లను వాడుకోవాలంటే మొబైల్ ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్టాప్లకు కొత్త సాంకేతిక మార్పులు తప్పనిసరి. కొత్త వైఫైలు, రిసీవర్లు, కొత్త మొబైల్ ఫోన్ టవర్లు కూడా అవసరం కావచ్చు. స్పెక్ట్రమ్ లో బ్యాండ్విడ్త్ ను ఎంతగా కొనుగోలు చేసినా వినియోగదారులకు సరైన సేవలు అందించలేకపోతున్నాయి టెలికాం కంపెనీలు. కానీ టెక్నాలజీ ద్వారా స్పెక్ట్రమ్ బ్యాండ్విడ్త్ సామర్థ్యాన్ని 3 నుంచి 5 రెట్లు పెంచుతున్నారు. దీనివల్ల స్పెక్ట్రమ్ సమస్య తీరినట్టే. వేగాన్ని అందుకోవాలంటే 5G టెక్నాలజీ ఉన్న స్మార్ట్ ఫోన్లు తప్పనిసరి. మొబైల్ తయారీ కంపెనీలు సైతం 5G స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి తెచ్చేందుకు పోటీ పడుతున్నాయి. 5G తో కేవలం నెట్ స్పీడ్ మాత్రమే పెరుగుతుందనుకుంటే పొరపాటే. ఈ హై స్పీడ్ కనెక్టివిటీ సమాచార స్వరూపాన్ని మార్చబోతోంది. డ్రైవర్లెస్ కార్లు రోడ్లపై పరుగులు పెట్టవచ్చు.
వేల కిలోమీటర్ల దూరంలో పేషెంట్ కు డాక్టర్లు సర్జరీలు చేయవచ్చు. ఇంట్లోని ఎలక్ట్రానిక్ పరికరాలను మొబైల్ నుంచే కంట్రోల్ చేయవచ్చు. ఇలా 5G వల్ల అనేక ఉపయోగాలున్నాయి. ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్నే సమస్యలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. మన జీవితం ఇంటర్నెట్ తో కనెక్ట్ అవుతుంది కాబట్టి సెక్యూరిటీ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని, వైరస్ డేటా థెఫ్ట్ హ్యాకింగ్ బారిన పడితే జీవితాలు రోడ్డున పడినట్లేనని హెచ్చరిస్తున్నారు. చేసుకోగలరని, ఎయిర్ వేవ్స్ ద్వారా కాల్స్ టెక్స్ట్ సందేశాల డేటాను సులభంగా కాజేస్తారని బెర్లిన్ టెక్నికల్ యూనివర్సిటీ పరిశోధకులు అంటున్నారు. స్మార్ట్ ఫోన్ల నుంచి డేటాను సులభంగా దోచుకునేందుకు ఈ నెట్వర్క్ సులభంగా ఉంటుందని పరిశోధనలో వెల్లడైంది. ఫ్యాక్టరీల్లో కూడా ఆటోమేషన్ పెరగడం వల్ల లక్షల ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఉంది. 5G టెక్నాలజీ వల్ల మనిషి జీవితంలో వేగం పెరగొచ్చు కానీ మాత్రం శాపమేనంటున్నారు పర్యావరణ నిపుణులు. 5G వల్ల వెలువడే రేడియేషన్తో పక్షి జాతి అంతరించిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. నెదర్లాండ్స్ రాజధాని హేగ్లోని ఓ పార్కులో కొంతకాలంగా పక్షులు మృత్యువాత పడుతున్నాయి. ఆందోళన చెందిన పక్షి ప్రేమికులు కారణాలపై అన్వేషించగా వారికి షాకింగ్ విషయం తెలిసింది. 5G టెస్ట్ సిగ్నల్ రేడియేషన్ వల్లనే వందలాది పక్షులు చనిపోతున్నాయని గుర్తించారు. ఇప్పటికే సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల పిచ్చుకలు అంతరించిపోయాయి. కేవలం 4G టెక్నాలజీ వల్లే ఇంత వినాశనం జరిగితే రాబోయే 5G సిగ్నల్స్ రేడియేషన్ ఎంత ముప్పు తీసుకురాబోతుందనేది ఆందోళన కలిగిస్తోంది. Please drop a like, leave a comment, share the videos and don't forget to subscribe.